హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్ణ కిష్ణ టిప్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు పూజ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేను పూజ చేసుకోవడానికి ముందు రోజు అనమాట నాకు కావలసినవన్నీ కూడా మా గార్డెన్లోకి వెళ్ళి నేనైతే తెచ్చుకుంటున్నాను. కొన్ని తవలపాకులు తీసుకున్నాను, అలానే మా గార్డెన్లో అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి నేనైతే అరటిదప్ప తీసుకుంటున్నాను. ఒకవేళ అరటిదప్ప అందుబాటులో నేను వాళ్ళు కొబ్బరి చెప్పలైనా సరే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మనం ఒత్తులైతే వదులుకోవచ్చు. అలాగే నాకు మార్నింగ్ పూజకి అవసరమైన తులసి పత్రి మా వారిని కొయ్యమన్నాను. తులసి ఎప్పుడు ఆడవాళ్ళు కొయ్యకూడదు కాబట్టి మా వారు కోస్తున్నాను. అలాగే మా గార్డెన్లోనే మారేడు చెట్టు ఉంది కాబట్టి మారేడు దళాలు కూడా తీసుకుని నేను సిద్ధం చేసుకున్నాను. ఇదైతే కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజు, అంటే పాడ్యమి రోజు అనమాట. నేను మార్నింగ్ 3:30కి నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆ తర్వాత చన్నీళ్ళ స్నానం చేశానన్నమాట. తలంటు స్నానం చేయాలి, చన్నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపం పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే ముందుగా ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే బయట తులసికోట వద్ద మనం పూజ అయితే చేసుకోవాలంటే, అది కార్తీక మాసం అయినా సరే ఏ మాసంలో అయినా సరే, ముందుగా ఇంట్లో దేవుడిని అయితే పసుపు పెట్టి తర్వాత మనం గుడికి వెళ్ళిపోవడం కానీ అలాగే బయట దీపం పెట్టడం కానీ చేయకూడదంట నాకు ఒక గురువు గారు చెప్పారు. అలాగే నేను ఇవన్నీ కూడా ముందు రోజు సిద్ధం చేసుకున్నానండి. అవన్నీ ఎలా రెడీ చేసుకున్నాను అనేది నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అన్నీ ఒకే వీడియోలో అయితే వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నేను ముందుగా తులసికోట వద్ద నీళ్ళు పోసుకుని శుభ్రం చేసేసుకున్నాను. అలాగే తులసికోట దగ్గర ముగ్గు కూడా పెట్టేసుకుని నేనైతే రెండు తవలపాకులు వేస్తున్నాను. రెండు తవలపాకుల్లో ఒక తవలపాకులో పసుపు వినాయకుడిని చేసుకుంటాను, ఇంకొక తవలపాకులో కార్తీక దామోదరుడిని పెట్టుకుంటాను. అలాగే మాకు ఈ చిన్న చిన్న రుబ్బురోలు సందికాలు అనేవి మా ఊర్లో ఎక్కువ అమ్ముతూ ఉంటారండి, అవి తెచ్చుకుని నేను అవి కూడా తులసికోట వద్దే పెట్టుకున్నాను. అలాగే తులసికోటకి ఇంకొక వైపు అయితే నేను ఉసిరి చెట్టు కొన్నాను కదా, ఆ ఉసిరి చెట్టుని ఇంకొక కుండీలో వేసి తులసి మొక్కకి పక్కనే పెట్టుకున్నాను. ఇలా అన్ని దేవుళ్ళకి సరిపడగా నైవేద్యాలన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకున్నాను. అలాగే పూజకి నేను ఒక 4 అగరబత్తులు అయితే తీసుకున్నాను, తాంబూలం సర్దుకున్నాను, అలాగే హారతి కర్పూరం హారతి స్టాండ్లో వేసుకుని ఉంచుకున్నాను. పూజకి ఇవన్నీ కూడా ముందు రోజే సర్దేసుకున్నాను, అవి ఎలా సర్దుకుంటానని నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అలాగే ఇప్పుడైతే నేను పసుపు వినాయకుడిని చేసుకుంటున్నాను. ముందుగా మనం ఏ పూజ చేసినా పసుపు వినాయకుడిని పూజించాలి కాబట్టి ప్రతిరోజు కూడా కార్తీక దామోదరుడు పూజ చేసుకునే ముందుగా పసుపు వినాయకుడిని కూడా చేసుకుని ఒక తవలపాకులో పెట్టుకోవాలి. నేను ఈ పూజ అంతా కూడా నాకు తెలిసింది నేను చేస్తున్నాను, నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను. ప్రాంతాన్ని బట్టి ఆచారాన్ని బట్టి పూజ కూడా మారవచ్చండి. నేను చేసుకునే పూజ మాత్రం చూపిస్తున్నాను మీ అందరికీ కూడాను. అలాగే పసుపు వినాయకుడిని చేసుకుని బొట్టు పెట్టేసుకుని నేనైతే ఒక తవలపాకులో పెట్టేసుకున్నాను. ఇంకొక తవలపాకులో మట్టి కార్తీక దామోదరుడు, మనం కార్తీక దామోదరుడిని మట్టితో చేసుకోవాలి. అది తులసి మొక్క మొదల్లో మట్టి తీసుకున్నా పర్వాలేదు, లేదా వీరుగా మీరు ఏదైనా మట్టి ఉంటే తీసుకోండి. అలాగే తులసి కోటలో మాత్రం మీరు లక్ష్మీనారాయణ ఫోటో కానీ లేదా రాధాకృష్ణుల విగ్రహం కానీ ఫోటో కానీ ఏదైనా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే, ఏది అందుబాటులో లేదంటే చిన్న గ్రీటింగ్ కార్డు మీదైనా సరే మీకు లక్ష్మీనారాయణ ఫోటో కానీ లేదా రాధాకృష్ణుల ఫోటో కానీ ఉంటే అది అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. కార్తీక మాసం నెల రోజులు కూడా తులసికోట మొదల్లో ఆ ఫోటో అయితే ఉండాలి. నా దగ్గర అయితే రాధాకృష్ణుల చిన్న విగ్రహం ఉందన్నమాట, అదైతే నేను తులసికోటలో ఎప్పుడు పెట్టి ఉంచుకుంటాను, అదైతే తులసికోటలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న ఈ దీపాలు అన్నిటికి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు అయితే పెడుతున్నాను. ఒకటి తులసికోట దగ్గరికి దీపం రెడీ చేసుకున్నాను, అలాగే ఒకటి వినాయకుడికి. ఇంకొక 5 ఒత్తులు అయితే నేను వాటర్లో వదిలిపెట్టడానికి ఒత్తులు అయితే ఇంకొక అరిటిడ్రాపులు అయితే వేసుకున్నాను. ఇలా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా వినాయకుడి ఎదురుగా ఉన్న 2 దీపాలు నేను వెలిగిస్తున్నాను, అంటే 2 ఒత్తులు వేసి అరటి డొప్పలో దీపం రెడీ చేసుకున్నాను కదా, ఆ 2 ఒత్తుల్ని అయితే వెలిగిస్తున్నానండి. మా తులసికోట బయట ఉంటుంది కదండి మాకు, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి గాలి కూడా విపరీతంగా వచ్చేస్తుంది. ఈ నెల రోజులు పూజ చేసినాక చాలా కష్టమైపోతుంది, ఒకవైపు గాలి అయితే వేసేస్తుంది. అలా ముందుగా దీపం వెలిగించిన తర్వాత నేనైతే ఆచమనం చేస్తున్నాను. ఇలా ముందుగా కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః అని చెప్పి ఆచమనం చేయాలి. ఆచమనం చేసిన తర్వాత విష్ణువే నమః, మధుసూదనాయ నమః, వామనాయ, శ్రీధర, ఋషికేశాయ, దామోదర, సంకృష్ణే, వాసుదేవ, పద్మన, అనుద్ర, ఉపేంద్ర, హరియ, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అని చెప్పుకుని తర్వాత ఆ 2 అక్షతగిందులు తీసుకుని వాసన చూసి మనం ఎడమ వైపుగా వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూత విశాస ఏతే భూమి పారక ఏతో సమ విరోధన బ్రహ్మకర్మ సభారవే. ఇప్పుడు ముక్కు పట్టుకుని గాయత్రి మంత్రం ఓం భూహ ఓం భువహ ఓం శువహ ఓం మహ ఓ జనహ ఓం తపహ ఓం తత్సం తత్సవితరేణ్య పర్కో దేవశ ధీమహి ధియో
ఆయన ప్రచోదయాత్ మహాపోజ్ జ్యోతిర్ సమృత బ్రహ్మ భూర్భ సుమరాం. ఒకసారి వాసన చూసి ముక్కు వదిలిపెట్టేయాలి. ఇప్పుడు మమోపాత దుర్దీక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన్ ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్య ప్రవర్త మహర్షి ఆజ్యబ్రహ్మణ ద్వితీయ పరాతే శ్వేత వరాకల్ప వైవశ్యత మన్యంతరే కలిగి పద్మపాత జంబూతి భర్తవర్ష భర్తకండి మీరు దిక్కును దిగ్బాగా మీరు శ్రీశల్యానికి ఏ దిక్కుగొన్నారో ఆ దిక్కు పేరు చెప్పుకొని మీరు స్వగృహం అయితే స్వగృహాన్ని లేదా శోభన గృహి అని చెప్పుకుని సమస్త బ్రాహ్మణి హరిహర చంద్ర అశ్విని వర్తమాని వ్యవహారిక చాంద్రమానైన ఏ ఋతువు ఏ మాసం ఏ రోజు ఏ తిథి అనేది అన్నీ కూడా చెప్పుకుని తర్వాత శుభ నక్షత్ర శుభయోగ శుభకరణం ఏమని విశ్వసిస్తారు శుభ్ర శ్రీమాన్ శ్రీమధ అని చెప్పి మీ పేరు మీ గోత్రం మీ ఇంట్లో వారి పేర్లు అన్నీ చెప్పుకుని మమోపా దుర్దీర్తారు శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ అస్మాక సకుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభి ఆయురారోగ్య ధర్మార్థ పౌముషులు ఫల పుష్ట సిద్ధం మమ కార్తీక దామోదర దేవత ప్రీత్యర్థం ఆవదీభ్యు సరేభ్యో దేవి సముద్రదాన జానవాహన శోస కుజాం కరిషి అని చెప్పి నీళ్లు ముట్టుకుని ఇప్పుడు మనం ఆచమనం చేసిన పాత్ర కాకుండా ఇంకొక పాత్రలో ఒక పువ్వు గంధం పసుపు అక్షంతలు అన్నీ వేసుకుని ఇప్పుడు మనం నదులన్నీ కూడా ఆ వాటర్లోకి ఆవాహనం చేసుకుని ఆ నీటిని పూజలో వినియోగించుకోవాలి. ఇప్పుడు దానిలో కొన్ని నీళ్ళు తీసుకుని కలిసో దేకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవ ఆత్మాన సంప్రోక్షం అని చెప్పి దేవుడి మీద మన మీద నీళ్లు చల్లుకోవాలి. తర్వాత అదో నిర్విఘ్నైన పరిసమాప్తం గణాధిపతి పూజాం కరిష్య అని చెప్పి నీళ్లు తాకి ఇప్పుడు వినాయకుడిని మనం పూజించుకోవాలి. జాయామి జ్ఞానం సమర్పయామి ఆవాహ్యామి ఆవాహనం సమర్పయామి నవరత్న సింహాసనా దక్షతాన్ని సమర్పయని చెప్పి అక్షంతలు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు చల్లుకోవాలి. పాదయో పాద్యం సమర్పయామి అస్థియో అర్ఘ్యం సమర్పయామి ముఖ్య ఆచమనీయం సమర్పయామి అని చెప్పి రెండుసార్లు నీళ్లు చూపించి వదిలిపెట్టేయాలి. ఇప్పుడు స్నానం సమర్పయామని నీళ్లు చల్లుకోవాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ విఘ్నేశ్వర దేవతాయ నమః ఆశ్రాద్ధం పుష్పం సమర్పయామని ఒక పుష్పం వేసుకోవాలి. వస్త్రార్థం వస్త్ర యజ్ఞం సమర్పయామి మీరు వస్త్రానికి బదులుగా చిన్న పత్తి అయినా వేసుకోవచ్చు. యజ్ఞోపవేతాంత యజ్ఞోపవేతం సమర్పయామని చెప్పి పత్తి కానీ పుష్పం కానీ వేసుకోవాలి. అలంకరణార్థం గంధం సమర్పయామి ఒక పువ్వు గంధంలో ముంచి అది వినాయకుడి దగ్గర వేయాలి. ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి అని చెప్పి అక్షంతలు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షంతలు తీసుకుని ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణాయ నమః లంబోదరాయ వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతువే నమః ఓం గణాధక్షాయ నమః బాలచంద్రాయ నమః గజరాయ మొక్కలుండాయ నమః ఓం స్వర్గకర్ణాయ నమః హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అని చెప్పి 16 నామాలు ఉంటాయి కదా షోడశనామ పూజ సమర్పయామి అని చెప్పి ఆ అక్షంతలు పూజ చేసిన తర్వాత 2 అగరబత్తులు తీసుకుని వినాయకుడికి ధూపం చూపించాలి. అలా ధూపం చూపించిన తర్వాత దీపం దగ్గర 2 అక్షంతలు వేసుకుని దీపం దర్శయామి అని చెప్పి దీపానికి దండం పెట్టుకున్న తర్వాత మనం పెట్టిన నైవేద్యం ఏదైనా సరే మనం గాయత్రి మంత్రం చెప్పి స్వామివారికి 5 సార్లు నివేదించాలన్నమాట. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వైనాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని చెప్పి ఆ స్వామివారికి 5 సార్లు చూపించిన తర్వాత తాంబూలం పెట్టి తర్వాత మనం హారతి ఇవ్వాలి. ఇలా ప్రతిరోజు కూడా ముందుగా విఘ్నేశ్వరుడి పూజ అయితే ఇలా పూర్తి చేసుకోవాలండి. అలా హారతి ఇచ్చిన తర్వాత హారతి మనం కళ్ళు కద్దుకుని ఇప్పుడు మంత్రపుష్పం చెప్పుకోవాలి. మంత్రపుష్పం చెప్పి స్వామివారి దగ్గర మంత్రపుష్పం వేసుకున్న తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చెప్పి 2 అక్షంతలు వేసుకుని తర్వాత మనం లెంపలు వేసుకోవాలి. అపరాధ నమస్కారం సమర్పయామి అని చెప్పి వినాయకుడిని మనం తవరపాకులో పెట్టాం కదా యథాస్థానం ఉద్వాసయామి స్థాపయామి పూజయామి స్వామి గృహ పునరాగమచ అని చెప్పి అంటే మళ్ళీ మాకు అవసరమైనప్పుడు నేను పిలుస్తాము అంతవరకు మాకు అన్ని మంచి జరగాలని దీవించి స్వామి అని చెప్పి విఘ్నేశ్వరుడిని పూజ అయితే పూర్తయిందండి. ఇక మళ్ళీ మనం కార్తీక దామోదర పూజ చేసుకోవాలి కాబట్టి తులసికోట వద్ద పెట్టిన దీపం అలాగే మనం నీటిలో వదిలిపెట్టడానికి ఒక 5 ఒత్తులు వేసుకున్నాం కదా ఆ ఒత్తులు అన్నీ కూడా వెలిగించుకోవాలి. మాకు చూసారా గాలి ఎంత ఎక్కువ ఉందో మొత్తం ఒత్తులన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది వెలిగించడానికి. అలా దీపం వెలిగించిన తర్వాత ఇందాక మనం వినాయకుడి పూజ అయితే ఎలా చేసామో జాయామి ధ్యానం సమర్పయామి అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ కార్తీక దామోదర పూజ కూడా అలానే చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఇలానే చేసుకోవాలండి. మనం ప్రతిరోజు చేస్తూ ఉంటే అలవాటైపోతుంది. మనకి ఎక్కువగా టైం అయితే ఏమీ తీసుకోదు. అలా పూజ చేసిన తర్వాత ఇప్పుడు మనం దేవుడికి ఏంటంటే మీ దగ్గర అష్టోత్రం ఉంది అంటే అష్టోత్రం చదువుకోండి. తులసి అష్టోత్రం కానివ్వండి కార్తీక దామోదర అష్టోత్రం కానివ్వండి. ఏది లేదు అంటే కేశవాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ గోవిందాయ నమః విష్ణువే నమః వసుదన వామనాయ శ్రీధర శ్రీకేశ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రజ్ఞ అనుదూపేంద్ర శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
అనే మంత్రం చదువుకుని పువ్వులతో పూజ చేసేసిన తర్వాత రెండు అగరత్తులు వెలిగించి ధూపం చూపించాలి. తర్వాత తాంబూలం, తాంబూలం ఉంటే పెట్టుకోండి, లేదంటే అక్షింతలైనా వేసుకోవచ్చు. ప్రతిరోజు తాంబూలం పెట్టాలని ఏమీ లేదండి, తాంబూలానంతరం అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షింతలైనా వేసుకోవచ్చు. తర్వాత స్వామివారికి హారతి వెలిగించి అలాగే తులసికోట వద్ద మనం అలాగే ఉసి చెట్టు ఉంటే ఉసి చెట్టుకి అన్ని దేవుళ్ళకి కూడా ఇలానే మనం పువ్వులతో పూజ చేసేసుకోవాలి. కార్తీక దామోదరుతో పాటు తులసికోట అలాగే ఉసి చెట్టు అన్ని దేవుళ్ళు పూజ చేసుకోండి. ఆ తర్వాత మంత్రపుష్పం చెప్పుకుని ఆత్మదక్షిణ నమస్కారం అని చెప్పి మూడు సార్లు ప్రదక్షిణ చేసేసి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం వాటర్, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అన్నీ వేసుకుని మనం వెలిగించుకున్న ఐదు ఒత్తుల్ని ఆ వాటర్లో కార్తీక దామోదర, మోక్ష దామోదర, కృత్తిక, మహాలక్ష్మీదేవి అని చెప్పి అనుకుంటూ ఆ ఒత్తులైతే ఆ వాటర్లో వదిలిపెట్టాలి. అలా వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని అక్షింతలు తీసుకుని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, ఎత్పూజితం, అయాదేవ, పరిపూర్ణం, నమోస్తుత అని చెప్పి అక్షింతలైతే వాటర్లో వదిలిపెట్టేసి ఇప్పుడు కార్తీక దామోదరుని కూడా ఇందాక మనం వినాయకుడికి ఎలాగైతే కదుపుకున్నాం అలా కదిపేసుకుని దాని తర్వాత కృత్తిక మహాలక్ష్మి దేవత అని చెప్పి మనం నక్షత్రాన్ని చూసుకుని దండం పెట్టుకోవాలి. మీకు నక్షత్రం కనిపిస్తే రెండు అక్షింత గింజలు వేసుకుని నక్షత్రంగా దండం పెట్టుకోండి. ఇప్పుడు వాటర్లో మీరు వదిలిన దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే కార్తీక దామోదరుణ్ణి అలాగే పసుపు వినాయకుడిని ఆ వాటర్లో నిమజ్జనం చేయండి. ఒత్తులు వెలిగేటప్పుడు మాత్రం దేవుణ్ణి దాంట్లో నిమజ్జనం చేయకూడదు, ఎందుకంటే మనం నిప్పు ఉంటే మనం చేయి పెట్టడానికి భయపడతాము. అలాంటి దేవుణ్ణి ఆ వాటర్లో వేసి అస్సలు నిమజ్జనం చేయకూడదు. దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం తీసేసి అదే వాటర్లో ఈ పసుపు వినాయకుడిని, కార్తీక దామోడిని నిమజ్జనం చేసి ఈ నీళ్ళు అయితే మీరు మొక్కకు వేసుకోవాలి. ఇక్కడితో నా కార్తీక దామోడి పూజ అయితే పూర్తయిందండి. నేను ప్రతిరోజు ఇలాగనే తులసికోట వద్ద పూజ అయితే చేసుకుంటాను. ఇప్పుడు టైం అయితే 5:15 అయిందనమాట. ఇప్పుడు నేనైతే గుడికి బయలుదేరి వెళ్తున్నాను. గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ అభిషేకం, పూజ ఎలా ఉంటుంది, కార్తీక మాసం నెల రోజులు నేను ఎలా పూజ చేసుకుంటాను, ఎక్కడికెక్కడ వెళ్తూ ఉంటాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.